కురుపాం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థి జనార్దన్ థాట్రాజ్పై 26,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎస్సీ ఎస్టీ ఓట్లు ఇక్కడ అధికం, గెలుపోటములు కూడా వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. కురుపాంలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త శత్రచర్ల పరీక్షిత్ రాజు కుటుంబానికి బలమైన నేపథ్యం ఉంది. దీంతో వైసీపీ కేడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తోంది. పుష్పశ్రీవాణి హయాంలో పెద్దగా అభివృద్ధి జరగకపోయినా ఆమె వరుసగా 2 సార్లు గెలిచిందంటే అది శత్రుచర్ల ఫ్యామిలీ వల్లే. వైసీపీకి అండగా ఉండే ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ ఇంకా అలాగే ఉండటం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. టీడీపీ తరఫున జగదీశ్వరి పోటీ చేసే అవకాశం ఉన్నా ఆమె బలమైన అభ్యర్థి కాదు. టీడీపీలో కేడర్ కూడా ఉత్సాహంగా లేదు. సంక్షేమ పథకాలపై గిరిజనుల్లో అనుకూలత ఉండడంతో ఇక్కడ మరోసారి వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.